సో ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని బసవతారకనగర్లో ఉన్నాం. 20 రోజులు అవుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా 240 మంది గుడిసెలను రెవెన్యూ అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఆ 20 రోజుల నుంచి బాధితులందరూ ఇక్కడే నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఎండకి ఎండుతూ చలికి ఇబ్బంది పడుతూ ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్ళందరికీ మద్దతుగా కాంగ్రెస్ నాయకులు కదిలి వచ్చారు. మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జైపాల్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ నాయకులంతా ఈ బాధితులకు అండగా నిలబడుతూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో కూడా మీరు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. అవసరమైతే నిత్యావసర సరుకులు కూడా నేను ఇస్తానని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అసలు వీళ్ళ బాధలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడే పడుకుంటూ ఉన్నారు, ఇక్కడే తింటూ ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30 ఏళ్ళ కింద నుంచి వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఇండ్లు కట్టుకొని ఆ రోజు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే వాళ్ళు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చినాక కూడా తెలుగుదేశం ఒక నామకరణం పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఉండమని చెప్పింది. అందరూ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాము, మేము స్థానికంగా ఉంటాము. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చిన ఈ ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇళ్ళని దౌర్జన్యంగా గుగులగొట్టుడు అనేది ఇది చాలా బాధకరంగా ఉన్నది. ఆయన ఎందుకంటే ఇండ్లు గరీబుల కోసము మరి ప్రభుత్వము గరీబులకు ఇండ్లు కట్టాలని ప్రభుత్వము నడుస్తుంటే ఇల్లు ఉన్న గవర్నమెంట్ ఏదైతే మన గరీబులు ఉన్న దగ్గర ఇల్లు కొనగొట్టుడు కార్యక్రమాలు ఈ తెలుగు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఇది చాలా దురమక పని అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక్కడే అదే ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వెళ్ళండి అంటే వాళ్ళ ఉపాధి వాళ్ళు చేసుకునే పనులు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారండి? ఇక్కడనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ లీడర్స్ ప్రభుత్వం లేకున్నా మా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన మల్లు రవీణ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఒక్కరిని కూడా బయటికి తోలిచే ప్రయత్నం చేయనీయము. మేము ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తాము, సావుకనే సిద్ధం కానీ ఇక్కడ నుంచి ఇలా నిలనీయము. ఖచ్చితంగా ఇక్కడ ఇదే ప్రాంతంలో వాళ్ళకు తరపున కాంగ్రెస్ కార్యకర్తల తరపు నుంచి లీడర్ల తరపు నుంచి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం మేరకే ఇక్కడనే వాళ్ళ నుంచి ఇక్కడ నుంచి కదలనీయమని చెప్పేసి గట్టిగా చెప్తున్నాం. అంటే చివరిగా చెప్పండి, మాకు ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది ఇంకొక వారం రోజుల్లో ఈ బాధితులందరినీ ఇక్కడ నుంచి పోలీసుల సాయంతో ఏదో ఒక ఫంక్షన్ హాల్కు ఒక ప్లేస్కి షిఫ్ట్ చేయాలని చెప్పి పోలీసులు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తూ ఉంది. ఆ సమయం వస్తే కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు ఎవరైతే వచ్చారో మీరంతా అండగా వాళ్ళకి నిలబడబోతున్నారా? ఖచ్చితంగా అందరు వాళ్ళకంటే ముందు మేము ముందు లైన్లో మేమే ఖచ్చితంగా ఉంటాము. మేము కాంగ్రెస్ లీడర్లు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పెద్దలు కూడా అందరూ వచ్చి నిలబడి వాళ్ళకు ముందు మేముంటాము. మమ్మల్ని పక్కన జరిపిన తర్వాత మీరు గుడిసెలు తీయండి అని చెప్పి గట్టిగా కూర్చుంటాం. మాకు ఏదైనా సరే కాంగ్రెస్ లీడర్లు గరీబుల అండగా ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా ఇంద్రమ్మ గారు సోనియమ్మ గారు ఇటువంటి గరీబు ఎంతైతే గరీబులకు ఏం సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం చూస్తూ ఉన్నాము, మీడియా ద్వారా చెప్తా ఉన్నాము. కాబట్టి మీరు మేము కూడా ఏంటంటే వీళ్ళ గుడిసెలు మాత్రం ఇడికెళ్ళి తీయనుకుంటే మేము కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ముందు నిలబడతామని చెప్పేసి మనసుపూర్వకంగా చెప్తున్నాము.